జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనల్ స్టబ్ కు స్వాగతం నేను భారతీయ వివరాలకు వెళ్తే షారుఖాన్ హీరోగా నటించిన చిత్రం పఠాన్ జనవరి ఇరవై ఐదున థియేటర్స్ లో విడుదలైంది ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐకు చెందిన వాళ్లను మంచోలుగా చూపించినందుకు చిత్ర నిర్మాతలను విమర్శిస్తూ ఉన్నారు ఎంతో మంది అమాయక భారతీయుల మరణాలకు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కారణం భారత్లో మారణ హోమం సృష్టించే తీవ్రవాదులకు ఐఎస్ఐ ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది భారతదేశంలో అశాంతికి ఆజ్యం పోస్తూ ఉంటుంది అలాంటిది ఐఎస్ఐ చాలా మంచిదన్నట్లుగా సినిమాల్లో చూపించారు అనేక మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ విషయాన్ని తప్పుబట్టారు ఉగ్రవాద దేశం పట్ల ఎనలేని ప్రేమ చూపుతున్నారని నిందించారు ఇండియా టుడే జర్నలిస్ట్ గౌరవ్ మూడు ముంబై వరుస పిల్లుల నుండి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాది దాడి వరకు ఎంతో మంది చావుకు కారణమైన ఐఎస్ఐ కేవలం బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే స్నేహపూర్వకంగా ఉంటుంది అంటూ విమర్శించారు ప్రముఖ ట్విట్టర్ వినియోగదారుడు సమిత్ థక్కర్ భారతదేశానికి వ్యతిరేకంగా వైరస్ ను రూపొందించే విలన్ గా భారతీయ రా ఏజెంట్ ను భారతదేశానికి సహాయం చేసే వ్యక్తిగా పాక్ ఐఎస్ఐ మహిళా అధికారిని చూపించడంలో మేకర్స్ ఎంతో పక్షపాతం చూపించారని నిరాశను వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐను ఎంతో మంచిగా చూపించడానికి బాలీవుడ్ చిత్ర నిర్మాతలు తహతహలాడుతున్నారని మండిపడ్డారు సిద్ధార్థానంద్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం పఠాన్ లో భారత్ ను ఒక ప్రమాదకరమైన వైరస్ నుండి కాపాడే రా ఏజెంట్ పాత్రలో షారుఖ్ నటించారు ఇందులో జాన్ అబ్రహం మాజీ రా ఏజెంట్ గా ఉంటాడు అతడు భారత్ను ఎలాగైనా దెబ్బతీయాలని పాకిస్తాన్తో చేతులు కలుపుతాడు అతడిని అంతం చేసే పాత్రను షారుఖ్ ఖాన్ పోషించాడు షారుఖ్ ఖాన్ ప్రేమలో పడిన పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా పాత్రను దీపికా పదికోన్ పోషించింది రుబీనా ఖాన్ కు తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయం చేస్తూ ఉంటుంది విడుదలకు ముందే ఈ సినిమా పాటల కారణంగా వివాదాలు చుట్టుముట్టాయి ఈ సినిమాలో బేషరం రంగ్ పాట విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి హిందువులు హిందూ సంఘాలు పఠాన్ మూవీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు థియేటర్స్లో సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు పలుచోట్ల సినిమా పోస్టర్లను చింపేశారు విడుదలైన తర్వాత కూడా ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి తాజాగా ఎస్ఐ వాళ్ళను మంచి వాళ్ళుగా చూపించారనే ఆరోపణలతో పఠాన్ మరోసారి వివాదాస్పదమైంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి